అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అఖిల్. హీరోగా ఆది నుంచి వరుసగా అపజయాలు మూటగట్టుకుంటూ వస్తున్న అఖిల్ కెరియర్లో తాజాగా విడుదలైన మూవీ ఏజెంట్. ఈ సినిమాతో అయినా సాలిడ్ హిట్ కొట్టాలని తెగ కష్టపడిన అఖిల్కు నిరాశే మిగిలిందని చెప్పొచ్చు. అయితే అఖిల్ కష్టానికి యాక్షన్ సీక్వెన్స్కి ప్రశంసలు వస్తున్నా ఓవరాల్గా సినిమా మాత్రం ఊహించని టాక్ అందుకుంది. సినిమా మొదటి రోజు నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఏజెంట్ మూవీ టోటల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నటీనటులు ఏకే ఎంటర్టైన్మెంట్ సురేందర్ 2 బ్యానర్లపై అనిల్ సుంకర సురేందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, డినో మేరియా, వరలక్ష్మి, శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించగా సాక్షి వైద్య హీరోయిన్గా తన గ్లామర్తో ఆకట్టుకుంది. తమన్ మ్యూజిక్ అందించారు. థియేటర్ల కౌంట్ అక్కినేని అఖిల్ కెరియర్లో తొలి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ కేవలం తెలుగు మలయాళం భాషల్లో మాత్రమే విడుదలయ్యింది. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రాన్ని కన్నడ, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కాలేదు. సుమారు 65 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఏజెంట్ సినిమాను వరల్డ్ వైడ్గా 1100కు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు. ఫ్రీ రిలీజ్ బిజినెస్. ఏజెంట్ చిత్రానికి నైజాంలో 10 కోట్లు, సీడెడ్లో 4.50 కోట్లు, ఆంధ్ర 14.80 కోట్లు, ఇలా అన్ని ఏరియాలు కలుపుకొని తెలుగు రాష్ట్రాల్లో 29.30 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.80 కోట్లు, ఓవర్సీస్లో 3.10 కోట్లతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్ సినిమాకు 36.20 బిజినెస్ అయ్యింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 37 కోట్లుగా నమోదయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన అక్కినేని ఏజెంట్ చిత్రానికి ఏప్రిల్ 28న అంటే తొలి రోజున 4 కోట్ల వసూలు సాధించింది. తర్వాత క్రమంగా కలెక్షన్స్ తగ్గాయి. ఫలితంగా టోటల్గా నైజాంలో 1.70 కోట్లు, సీడెడ్ 86 లక్షలు, ఉత్తరాంధ్రలో 90 లక్షలు, ఈస్ట్ గోదావరి 46 లక్షలు, వెస్ట్ గోదావరి 40 లక్షలు, గుంటూరు 72 లక్షలు, కృష్ణా 37 లక్షలు, నెల్లూరు 24 లక్షలు వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రోజులకు కలిపి మొత్తంగా 5.65 కోట్ల షేర్, 10.65 లక్షల గ్రాస్ నమోదయ్యింది. వరల్డ్ వైడ్గా సురేందర్ రెడ్డి అఖిల్ 2 ఏళ్ళు కష్టపడిన ఏజెంట్ సినిమాకు విడుదలైన తొలి రోజున 4.95 కోట్లు షేర్ వచ్చింది. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 5.65 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 40 లక్షలు, ఓవర్సీస్లో 80 లక్షలు వసూలయ్యాయి. ఇలా అన్ని రోజుల్లో వరల్డ్ వైడ్గా 6.90 కోట్ల షేర్, 13.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను ఏజెంట్ రాబట్టగలిగింది. నష్టం ఎంతంటే అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ చిత్రానికి వరల్డ్ వైడ్గా 36.20 కోట్ల బిజినెస్ కాగా 37 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది. కానీ సినిమాకు మొత్తంగా వచ్చింది 6.90 కోట్ల షేర్ మాత్రమే. అంటే ఏజెంట్ నిర్మాతలు అనిల్ సుంకర సురేందర్ రెడ్డిలకు 30.10 లక్షల నష్టం వచ్చి మూవీ భారీ డిజాస్టర్గా నిలిచింది.